దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అంతే, ఇక్కడ ఏంటంటే అసలు యేసు అంటే ఎవరు? యేసు అనగా రక్షకుడు. అసలు దేనికి రక్షకుడు? మన శరీరానికే, లేకపోతే దేనికి రక్షకుడు? యేసు ప్రభు కేవలంగా దేనికోసం వచ్చాడంటే, ఆ యేసు అనగా రక్షకుడు దాని అర్థం మనం తెలుసుకోవాలి. అసలు యేసు ప్రభువు ఈ మానవుల్ని రక్షించుటకే వచ్చాడు. ఇక్కడ కొన్నిసార్లు మనం తెలుసుకోగలుగుతాం ఏంటంటే, యేసు ప్రభు గలిలయ ఆ సముద్రం తీరం నుంచి ఇంకొక నది అద్దరికి వెళ్ళేటప్పుడు ఆ శిష్యులు అందరూ ఆ వాడలో కూర్చొని ఆ వాడ ముందుకి వెళ్తుండగా ఏం చేశారంటే, అక్కడ ఎవరు ఏం చేయని కాదు, ఇక్కడ పెద్ద తుఫాను, పెనుగు తుఫాను వచ్చేస్తుంది. వచ్చేసరికి వాళ్ళు కంగారు పడిపోయి, ఏమైంది, ఏంటి అని కంగారు పడ. ఇదేంటి తుఫాను వచ్చింది, ఇక్కడ ఏం చేస్తాం, అది ఈ వాడ మురిగిపోద్ది ఏమో, కంగారుగా పడ్డాను. కానీ ఆ అమరమునే తలవాల్చుకొని ప్రభువు పడుకోండి సంగతి, ఉన్నాడు మనలోనే దేవుడు అనే సంగతి మరిచిపోతారు చాలామంది. రక్షించేవాడు ఉన్నాడు కానీ ఉన్నాడనే సంగతి మరిచిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది. కొన్నిసార్లు ఏదో కష్టం వచ్చేసరికి, ఏదైనా ఇదయ్యేసరికి, ఇక ఎవరూ లేరు, నన్ను ఎవరు కాపాడరు అనుకుని చాలామంది మన ఉన్నారు, మరిచిపోతారు. అప్పుడే దేవుని స్తుతించాలి, దేవా ఈ కష్టం వచ్చింది, ఎందుకు వచ్చిందో, ఇది ఎలాగే నేను ఏ విధంగానే సరే ముందుకు సాగాలి, ఆ కష్టాన్ని నువ్వు తీయగల శక్తిమంతుడు నీవే అని ఊహ అనే ఆలోచన చేయరు. అసలుకి యోబు గారికి మనకు తెలుసు కదా, ఆయనకి ఎడ్లు బండ్లు అలాగే ఇల్లులు అన్నీ మొత్తం నాశనం అయిపోయి, కూతుర్లు కూడా చనిపోయి, గోడ పడిపోయింది. యోబు ఇదిగో నీ పశువులు చనిపోయి, పోతే పోని దేవుడిచ్చాడు, దేవుడు తీసిపోయాడు. యోబు అదిగో మీ పొలాలన్నీ నాశనం అయిపోయి, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసిపోయాడు. నీ కుమార్తెలు ఏడుగురు ఎంతమంది మొత్తం పోయారయ్యా, ఇచ్చిన వాడే తీసుకుపోయాడు, దేవుడే ఇచ్చిన దేవుడే తీసుకుపోయాడు. అదేంటి అంటే, అవును అన్నీ పోయాడు యోబు గారికి. అసలు శరీరం కూడా సాతాను ఏం చేసిందంటే, ఆయన దేవుని ప్రార్థిస్తున్నాడని ఆయన దగ్గరికి సాతాను వచ్చేసి, దేవుని దగ్గరికి వచ్చేసింది సాతాను. నీ కుమారుడు ప్రార్థన చేస్తాడు ఎందుకు చేయడు అన్నాడు. ఏమి ఏమి చెప్పు అంటే, అన్ని ఆస్తులు ఇచ్చావు కదా, చేస్తాడు ఏమి లేవు కదా, ఇప్పుడు అన్నీ తీసే కదా, తీసేయడం కాదు ఆ శరీరం ఉంది కదా, అది కూడా ఒక జబ్బు పీడి ఏదైనా పెట్టిస్తే ఆయన నిన్ను దూషించేస్తారు కదా అన్నాడు. అయితే సరే, ఏంటి నీ కోరిక అంతే, ఆ శరీరం మీద నాకు అధికారం ఇవ్వు, నిన్ను ఎంతకని ప్రార్థిస్తా చూద్దామని శరీరం మీదకి అధికారం ఇచ్చేసరికి, సాతానికి ఇచ్చేసరికి మొత్తం పోయి అంతా కుళ్ళు పురుగులు పెట్టేసినట్టు అంతా పుళ్ళు పుట్టేశాయి. అప్పుడు ఈ శిశు తను తన భార్య వచ్చి, నీ దేవుడిని నువ్వు అసలు దూషించి వచ్చి కదా, ఎందుకు ఈ బాధ అంటుంది. ఇప్పుడు చాలామంది మన దేవుళ్ళు ఉండేటప్పుడు చాలామంది అంటూనే ఉంటారు, మాకు కష్టం, మీ కష్టం వచ్చి చిన్న కష్టం ఏదైనా వచ్చేసరికి, మీకు ఏ పాయింట్ ఏదైనా వచ్చేసరికి, ఇదిగో మీకు ఈ కష్టం వచ్చింది కదా, మీ దేవుడు రచించాడా, రచించలేదు కదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యోబు గారికి కూడా ఏదైతే దాన్ని తన తాలూకా తన పని వాళ్ళు అందరూ వచ్చి, తన స్నేహితులు కూడా వచ్చి, ఏమయ్యా మీ దేవుడిని దూషించి వచ్చి కదా, ఏముంది, ఏంటి ఈ కష్టాలు పడుతున్నాయి, ఆయనకి నమ్మకం, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోతాడు, దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు అంటాడు. సాతాను ఒకటి దేవుడు ఆజ్ఞించాడు, నీ శరీరం మీదకి వెళ్ళి కానీ ఆత్మను ముట్టడానికి కానీ యోగ్యత లేదని. ఇప్పుడు కూడాను బైబుల్లో చెప్తుంది ఏమంటే, ఆత్మశ్రద్ధ పైకి శరీరం బలహీనం అంటాడు ప్రభువు. ఎందుకంటే యేసు ఆత్మకు రక్షకుడు, ఆత్మ మీదకి, ఆత్మ మీద ఆత్మ దానిపైన అధికారం ఒక దేవునికే కలదు కానీ ఎవరికి లేదు. మీ చెయ్యి ఒకటి పోతే దాన్ని విడిచిపెట్టేయండి, నీ ఆత్మను హింసించిన వాడికి నువ్వు భయపడ అన్నాడు ప్రభు. ఆత్మను హింసించిన వారు ఎవరండి, ఎవరు హింసించలేదు, ఒక దేవుడే. మనం పాపం చేస్తేనే భయపడాలి ఒక దేవుని దగ్గర, మనం నిజాయితీతో అవసరం లేదు. దాన్ని హింసించే వారికి వేరే వారికి హక్కు లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని ఎందు మనం ఎలా తగ్గ ప్రార్థనలో ఉండాలి. అయితే ఇక్కడ ఈ సాతానుకు వచ్చేసి, మీ శిష్యుడు శరీరం మీద ఎంత నీ ఒక కుమారుడిని ఇబ్బంది పెట్టినా నిన్నే ధ్యానిస్తానని చెప్పగానే, ప్రభు చూసావా నా కుమారుడిని, వెంటనే ప్రభు యోబుకి అప్పుడు కన్నా ధనం త్రిబుల్ ఇచ్చేశాడు. అప్పుడు 7 7 3 7 2 7 24
2014 డబుల్ డబుల్ ఇన్ని 3 ఏళ్ళు 21 ఏం డబుల్ డబుల్ ఆస్తులు ఇచ్చేసాడు దేవుడు. అప్పుడు అంత అప్పటికన్నా ఎక్కువ ధనం పిల్లలు కుటుంబాలు అతనికి భార్య అంత ఇచ్చేసాడు దేవుడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన రక్షించేవాడు కానీ శిక్షించేవాడు కాదు, ఆత్మకు రక్షకుడు. ఈ నావలో కూడా వెళ్తున్నప్పుడు ఏమైందంటే తుఫాను వస్తే ఆయన మరిచిపోయారు, మురిగిపోతమేమో కంగారు పడిపోతున్నారు. అమరమనే దేవుడు తలవాల్చుకుని అన్నాడు, మీరు ఎందుకు చింతిస్తున్నారు అన్నాడు ప్రభులేసి. మీరు ఎందుకు చింతిస్తున్నారు, మీరు ఈ లో అమరమనే తలవాల్చుకుని ఉన్నానని మీరు మరిచిపోయారా అని చెప్తున్నాడు యేసు ప్రభు. వెంటనే గాలి గద్దించి రాగింది, సముద్రాన్ని గద్దించి రాగింది, మొత్తం అప్పుడు ఎంత నెమ్మదిగా నెమ్మలమైపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు సముద్రం సృష్టించినప్పుడు ఆయనే ఆపగలడు, ఒకసారి నీరుని అన్నీ సృష్టించినప్పుడు ఆయనే అన్నీ ఆపగలడు, సర్వశక్తివంతుడు ఆయన, రక్షకుడు, రక్షించేవాడు. వెంటనే క్షేమమయ్య రక్షించాడు ప్రభు. ఒక చిన్నపిల్ల అందుకే మీ పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళంటే ప్రభు చెప్పించాడు. ఈ చిన్నపిల్లల లాంటి వాడిని ఒక పిల్లల్ని తెచ్చి పెట్టాడు అక్కడ. ఇలాగ ఇటువలే పరలోకంలో గొప్పవాళ్ళని శిష్యులు గొడవలు అడుగుకుంటారు, నేను గొప్ప అని కొన్ని దగ్గర. ఈ చిన్నపిల్లలాగా మీరు తగ్గించుకోండి. అంతేగాని ప్రభు ఇంట్లో ఉన్నాడు లేడు అని అనిసుకోవడం, ఈ అల్ప విశ్వాసం పడడం, మీరు మరిసిపోతున్నారు. ఆ పిల్లల వలే కల్మసం లేకుండా మారండి, మళ్ళీ దేవుని మీద విశ్వసించండి. ఇది అందుకని అలా చెప్పాడు. ఈ పిల్లలని ఎలాగైతే దేవుడు రక్షిస్తాడు, చిన్నపిల్లలు మనం కాపాడుతూనే ఉంటాము, అలాగే చిన్నపిల్లల వలె మీరు మారండి, కల్మసం లేకుండా దేవుడు విశ్వాసంలో కూడా మీరు కరెక్ట్గా ఉండండి. దేవుడు చేస్తాడు, నమ్మించండి, నమ్మండి. దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు, లేడీని ఎక్కడెక్కడో ఎదుగుతారు, ఎవరినెవరినో చూస్తారు. దేవుడు మన ఇంట్లో ఉండడం మనం ఆయన్ని ప్రార్థించాలి, అది మరిచిపోకూడదు. ఏ కష్టం వచ్చినా తండ్రి నువ్వే ఉన్నావు అని విశ్వాసంలో సోలిపోకూడదు, మరిచిపోకూడదు. అంతేగాని మనకు మనమే గొప్ప అనుకోకూడదు, మనం ఎందుకు పనికిరాం. దేవునికి స్తోత్రం, అందరికీ షేర్ చేయండి, సపరేషన్, థ్యాంక్ యూ.